పిల్లలకు రెండు చుక్కల పోలియో మందును వేసి ప్రపంచంలోనే అతిపెద్దదైన యాంటీ పోలియో వాక్సిన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ. ఇవాల నేషనల్ ఇమ్యూనైజేషన్ డే సందర్భంగా దేశవ్యాప్తంగా పసిపిల్లలందరికీ పోలియో చుక్కలను వేయనున్నారు. భారతదేశం నుంచి పోలియో మహమ్మారిని పారద్రోలాలన్న లక్ష్యంతో ప్రతి ఏటా చేపట్టే పల్స్ పోలియో కార్యక్రమం ఈ ఏడాది మళ్లీ ప్రారంభమైంది. క్రమం తప్పకుండా చేపడుతోన్న ఈ బృహత్తర కార్యక్రమం వల్ల 2011 జనవరి 13 నుంచి భారత్ పోలియో రహితంగా మారింది. ఇదే విషయాన్ని ధృవీకరిస్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థ సర్టిఫికేట్ జారీ చేసింది. అయితే ఇక ముందు అలాంటి జాడలు కనిపించకుండా ఉండడానికి ఈ కార్యక్రమం కొనసాగిస్తోంది ప్రభుత్వం. పోలియో చుక్కల మందు కారణంగా దేశవ్యాప్తంగా దాదాపు 17 కోట్ల మందికి పైగా 5 ఏళ్లలోపు పిల్లలకు ప్రయోజనం కలగనుంది. ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా చేపట్టడానికి మొత్తం 23 లక్షల మంది వాలంటీర్లు పనిచేస్తూ ఉండగా 1.5 లక్షల మంది సూపర్వైజర్లు పర్యవేక్షిస్తున్నారు. స్కూళ్లు, బస్టాపులు, రైల్వే స్టేషన్లు ఎక్కడ పడితే అక్కడ పోలియో చుక్కలు వేసేట్టుగా ఏర్పాటు చేశారు. పిల్లలు అనారోగ్యంతో ఉన్నా సిబ్బందిని సంప్రదించి చుక్కలు వేయించాల్సిందిగా ప్రభుత్వం ఇప్పటికే ప్రకటనల్లో స్పష్టం చేసింది.